డీటెయిల్స్ చూద్దాం. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. నామా ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్లు తీసుకుని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామాపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది. నామా నాగేశ్వరరావుతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ వే సీఎండీ కె శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీ తేజల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 2019లో నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ ప్రాజెక్ట్, మధుకాన్ టోల్వే ఆడిటర్లను ఛార్జ్షీట్లో సీబీఐ నిందితులుగా చేర్చింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేస్తోంది. నామా ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్లు తీసుకుని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామాపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వసీం ఫోన్ లైన్ అందిస్తారు. వసీం, టీఆర్ఎస్ ఎంపీ నాగా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. దాదాపు 1064 కోట్ల స్కామ్ విషయంలో మధుకాన్ అనే కంపెనీపై లోన్లు తీసుకొని విదేశాలలో పెట్టుబడి పెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటి అదేవిధంగా ఆఫీస్ లో ఒకేసారి సోదాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఈడీ అధికారులు మొత్తం మీద ఒక ప్రణాళిక ద్వారా ఒకేసారి ఆఫీసు అదేవిధంగా ఇంట్లోనూ సోదాలు అయితే చేపట్టారని చెప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని వారు ఆ సోదాలకు సంబంధించి ఎవరికి కూడా సమాచారం అందించకుండా చాలా సరబ్బందిగా వాళ్ళు ఒకేసారి మొత్తం మీద సోదాలు అయితే చేపట్టారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈడీ అధికారుల సమక్షంలో మొత్తం నాగా నాగేశ్వరరావు మాత్రం మొత్తం అకౌంట్స్ కి సంబంధించి కూడా అధికారులు మొత్తం ఆఫీస్ అదేవిధంగా ఇంట్లో ఉన్న నగదును కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వసీం చెప్పండి, అయితే నామాపై సోదాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా నేతలు స్పందించడం జరిగిందా? అయితే ఇప్పుడు దాకా టీఆర్ఎస్ లో గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి సోదాలు జరుగుతున్న క్రమంలోనే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేల ఇంట్లపై కూడా ఈడీ సోదా చేసినా అయితే ఎటువంటిది కూడా ఇప్పుడు దాకా అయితే ఒకరు కూడా అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరు కూడా స్పందించకపోవడం మంచిది అనుకోని ఇప్పుడు దాకా అయితే ఎవరు స్పందించలేదని చెప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను పట్ల పెట్టుకొని వారు ఏ విధంగా అయినా వారికి సంబంధించిన అధికారులతో కానీ అదేవిధంగా ఈడీ ఢిల్లీ నుంచి వచ్చిన వారి సమక్షంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వసీం. టీడీపీ మాజీ మంత్రి